హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్లో నుంచి కొన్ని రూట్ వర్డ్స్, వాటితో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ అనేవి చూద్దాము. సో ప్రీవియస్గా 8 క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరన్నా చూడనట్లయితే, సో ఫస్ట్ ఆ 8 క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది చూడండి. ఎందుకంటే సో ప్రీవియస్గా కొన్ని రూట్ వర్డ్స్ అనేవి ఆల్రెడీ ఆ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఆ వర్డ్స్ తెలిస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సో ఈ రూట్ వర్డ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఎగ్జాక్ట్ ఆ వర్డ్ మీనింగ్ తెలియకపోయినా ఆ రూట్ వర్డ్ బట్టి ఆ వర్డ్ మీనింగ్ ఏంటనేది మీరు అర్థం చేసుకోగలిగే కెపాసిటీ అనేది వస్తుంది, ఓకేనా? సో ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి ఈ రూట్ వర్డ్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి, ఓకే? సో ఆ రూట్ వర్డ్స్ గురించి ఈరోజు చూద్దాము. సో ఈరోజు 9th క్లాస్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలి అని అనుకుంటే కనుక, సో ఛానల్లోకి వెళ్ళి, సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఇన్ తెలుగు అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు లైన్గా వీడియోస్ అనేవి అప్లోడ్ ఇక్కడ మీకు వస్తాయన్నమాట. సో ఫస్ట్ క్లాస్ నుండి 8 క్లాసెస్ వరకు మీకు ఇక్కడ వస్తాయి. సో ఇట్లా మీరు ప్రీవియస్ 8 క్లాసెస్ అనేవి చూడొచ్చు, ఓకే? నెక్స్ట్, లేదు అంటే మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తే మీకు లైన్గా ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఓకే? సో ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. ఒకసారి ట్యాప్ చేస్తే కనుక నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, సో దట్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది నా ఇంట్రడక్షన్ పార్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు వర్డ్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి, సో డిచా గ్రీక్ అంటే టు కట్ అని, టోమ్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కట్ అని అర్థం. డిచాటమీ అంటే ఏంటంటే ఒక విషయాన్ని కానీ లేదంటే ఒక కండిషన్ కానీ రెండు పార్ట్స్ కింద డివైడ్ చేస్తే కనుక దాన్ని డిచాటమీ అంటారు. డిచాటమైజ్ అంటే ఏంటంటే టు స్ప్లిట్ ఇంటూ టూ, రెండిట్లుగా భాగిస్తే కనుక దాన్ని డిచాటమైజ్ అంటారు. నెక్స్ట్ డిచాటమస్ అంటే ఏంటి, స్ప్లిట్ ఇన్ టూ, రెండుగా సపరేట్ అయితే కనుక దాన్ని డిచాటమైజ్ అంటారు. నెక్స్ట్ ఎపి అంటే ఏంటంటే ఆన్ అని అర్థం, అపాన్ మీద అని. ఎపి టోమ్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం చూసాము కట్ అంటే కట్ చేయడం అన్నమాట, విడదీయడం, సపరేట్ చేయడం. సో ఎపిటోమ్ అంటే ఏంటంటే సమరీ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్. సో ఒక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ లేదంటే సినిమా ఎండ్ అయిపోయే ఎండ్ అయిన తర్వాత కానీ మనకి ఏం చెప్తారు, ఒక ఇది స్టోరీ అని ఒక సమరీ లాగా చెప్తారు. సో కంప్లీట్ స్టోరీ చెప్పకుండా దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మాత్రమే చెప్తారు. సో దాన్ని ఎపిటోమ్ అంటారు, ఈపిఐటిఓఎంఈ, ఎపిటోమ్, సమరీ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్. సో మీరు మూవీకి వెళ్ళారు అని అంటే మూవీ మొత్తం చెప్పరు, అసలు ఏంటి స్టోరీ అని చెప్తారు. సో దాన్ని ఎపిటోమ్ అంటారు. సో ఎపిటోమైజ్ అంటే ఏంటంటే టు సమరైజ్, టు స్టాండ్ ఫర్ ద హోల్. సో అన్నిటికి రిప్రజెంటేటివ్గా ఒక విషయాన్ని చెప్తే కనుక దాన్ని ఎపిటోమ్ అంటారు. నెక్స్ట్ లోగోస్. లోగోస్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా సార్లు చెప్పున్నాను, ఏంటంటే లోగోస్ అంటే సైన్స్ ఆర్ స్టడీ ఆర్ వర్డ్ ఆర్ స్పీచ్. సో వర్డ్స్ గురించి కానీ లేదంటే దేని గురించి అన్నా మనం చదువుతున్నా కానీ దాని గురించి అన్న స్పీచ్ మనం తెలుసుకుంటున్నా కానీ దాన్ని లోగోస్ అంటారు. నెక్స్ట్ ఫీలియన్ అంటే ఏంటంటే గ్రీక్లో టు లవ్ అని అర్థం. సో ఫీలియన్ అంటే ఏంటి, టు లవ్ అని అర్థం. సో లింగా అంటే ఏంటంటే లాటిన్లో టంగ్ అని అర్థం. సో లింగా అంటే ఏంటి, లాటిన్లో టంగ్ అని అర్థం. సో ఈ లోగోస్, ఫీలియన్, లింగా అనే వర్డ్స్తో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ చూద్దాము. సో మీరు ఒక వర్డ్ చూసారు, దాంట్లో మీకు ఆ ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా ఫీలా అని కనపడింది అనుకోండి, సో ఇది లవ్కి సంబంధించింది, ప్రేమ గురించి సంబంధించింది అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలగడానికి కుదురుతుంది అనమాట, ఓకేనా? సో ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ఫిలాలజీ. సో ఫిలాలజీ అంటే ఏంటి, ద లవ్ ఆఫ్ వర్డ్స్. అంటే ఎక్కువగా కొంతమందికి ఏంటంటే పదాలు తెలుసుకోవాలని ఉంటుంది, సో వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీనికి ఇంకేం అర్థాలు ఉన్నాయి, ఎన్నెన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చు, ఇలా వర్డ్స్ మీద ఇష్టంగా ఉంటే కనుక దాన్ని ఫిలాలజీ అంటారు. సో ఫిలో అనే వర్డ్ని లోగోస్ అనే వర్డ్ని కంబైన్ చేస్తే ఫిలాలజీ వచ్చింది. నెక్స్ట్ ఫిలాంథ్రోపీ.
ఆంథ్రోపీ, ఆంథ్రోప్ అంటే ఏంటి, నేను ప్రీవియస్గా చెప్పాను, మ్యాన్, మ్యాన్కైండ్ అని అర్థం. సో ఫిలాంథ్రోపీ అంటే ఏంటంటే మనుష్య జాతిని ప్రేమించడం అనమాట. సో ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం, ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా డీల్ చేయడం అనమాట. సో దాన్ని ఫిలాంథ్రోపీ అంటారు. నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్ ఆర్ ఫిలాంథ్రోపిక్ అంటే, ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎవరు, ఐఎస్టి అని వస్తే చెప్పాం, పర్సన్ ఏదైతే ఆ థీరీని ఫాలో అవుతున్నారో దాన్ని ఐఎస్టి అనేది యాడ్ చేస్తాము. సో ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎవరు, సో ప్రపంచాన్ని లేదంటే ప్రతి ఒక్క తోటి మానవుడిని ప్రేమించి వాళ్ళకి ఉపయోగపడేలాగా లేదంటే వాళ్ళకి సహాయంగా ఉంటే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. సో ఒక అనాథ శరణాలయానికి కానీ లేదంటే వృద్ధాశ్రమానికి కానీ కొంత మనీ ఇచ్చారు అంటే పక్కన వాళ్ళ ఫేవర్ కోసం లేదంటే వాళ్ళని ప్రేమించి ఇస్తే కనుక వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీ అంటే ఇలా సహాయం చేయడం, మనుషుల్ని ప్రేమించి వాళ్ళకి మంచి జరగాలని ఏదన్నా పని చేస్తే దాన్ని ఫిలాంథ్రోపిక్ అంటారు. సో ఫిలాంథ్రోపిక్ స్పీచ్ కానీ అంటే ప్రేమను పెంపొందించేలాగా ఒక మాట్లాడడం కానీ చేస్తే కానీ దాన్ని ఫిలాంథ్రోపిక్ అంటే యాడ్జెక్టివ్గా మనం దీన్ని వాడతాం. సో ఫిలాంథ్రోపిక్. నెక్స్ట్ ఫిలాండ్రర్ అంటే ఏంటంటే, ఫిల్ ప్లస్ ఆండ్రోస్, ఆండ్రోస్ అంటే మ్యాన్ అని అర్థం. సో ఫిలాండ్రర్ అంటే ఏంటంటే ఎక్కువ మందిని ప్రేమించే వ్యక్తిని మని, ఐ మీన్ ఇక్కడ మ్యాన్ అని కంప్లీట్గా చెప్తున్నారు ఫిలాండ్రర్ అంటే. సో మేల్ లవర్స్ అంటే హ్యావింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. సో ఫిలాండ్రర్ అంటే ఎవరంటే, సో ఎక్కువ మందిని ప్రేమించడం, ఒకే టైంలో ఎక్కువ మందిని ప్రేమించడం. ఒక మేల్ పర్సన్ ఫీమేల్స్ని ఎక్కువ మందిని ప్రేమిస్తే కనుక వాళ్ళని ఫిలాండ్రర్ అంటారు. ఫిలాండ్రరింగ్ అంటే ఏంటంటే ఇలా అందరినీ ఎక్కువగా ప్రేమిస్తే కనుక దాన్ని, ఆ యాక్టివిటీని ఫిలాండ్రరింగ్ అంటారు. నెక్స్ట్ ఫిలాసఫీ, ఫిలాసఫీ అంటే ఏంటంటే విజ్డమ్, ఒక విషయాన్ని లేదంటే ఆ విషయానికి సంబంధించిన వాటన్నిటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రేమ ఉండడాన్ని ఫిలాసఫీ అంటారు. సో సోఫోస్ అంటే గ్రీక్లో వైజ్ అని అర్థం. ఓకే, సో ఫిలాసఫీ అంటే ఏంటి, ద లవ్ ఆఫ్ విజ్డమ్. నెక్స్ట్ ఫిలాడెల్ఫియా అంటే ఏంటంటే ద సిటీ ఆఫ్ బ్రదర్లీ లవ్. అడోల్ఫ్స్ అంటే ఏంటంటే గ్రీక్లో బ్రదర్ అని అర్థం. సో ఫిలాడెల్ఫియా అంటే ఏంటంటే ద సిటీ ఆఫ్ బ్రదర్లీ లవ్ అంటే అందరూ ఒక స్నేహభావంగా లేదా సోదరభావంగా ఉంటే కనుక దాన్ని ఫిలాడెల్ఫియా అంటారు. నెక్స్ట్ ఫిల్ హార్మోనిక్ అంటే హార్మోన్ అంటే ఏంటి, హార్మోనియా అంటే ఏంటి, గ్రీక్లో హార్మోనియా అని అర్థం. సో సౌండ్ ఆర్ మ్యూజిక్ అని అర్థం. సో ఫిల్ హార్మోనిక్ అంటే ఏంటి, లవ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ హార్మోనీ. నెక్స్ట్ ఫిటేర్ అంటే ఏంటంటే లవ్ పోషన్. నెక్స్ట్ ఆఫ్రోడైసిక్ అంటే ఏంటి, గ్రీక్ గాడెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ. సో ఆఫ్రోడైసిక్ అంటే ఏంటి, గ్రీక్ గాడెస్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటీ. నెక్స్ట్ ఆఫ్రోడైసియక్ అంటే ఏంటి, అది యాడ్జెక్టివ్ ఫామ్లో ఆఫ్రోడైసియకియల్ అని మనం యాడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బిబిలోఫైల్, బిబిలియాన్ అంటే ఏంటంటే గ్రీక్లో బుక్ అని అర్థం. సో బిబిలో అని కనిపిస్తే కనుక మీరు దాన్ని బుక్ అని అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా మీకు కింద వర్డ్స్లో కానీ ఆ సెంటెన్సెస్లో కానీ బుక్ అని కనిపిస్తే మీకు డైరెక్ట్గా మీరు అది మీనింగ్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, సో బిబిలోఫైల్ అంటే ఏంటంటే వన్ హూ లవ్స్ బుక్స్, ఏ బుక్ కలెక్టర్, బుక్ లవ్వర్. సో కొంతమంది ఏంటంటే బుక్స్ చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో వాటిని ఎక్కువగా, సో ఫ్రెండ్స్ కానీ మూవీస్ కానీ ఇలాంటి ఏవి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ బుక్స్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్ని బిబిలోఫైల్ అంటారు. నెక్స్ట్ యాంగ్లియోఫైల్ అంటే ఏంటంటే అడ్మైర్స్ అండ్ ఈజ్ ఫాండ్ ఆఫ్ ద బ్రిటిష్ పీపుల్ కస్టమ్స్ కల్చర్స్ ఎక్సెట్రా. యాంగ్లోస్ అంటే లాటిన్లో ఇంగ్లీష్ అని అర్థం. సో యాంగ్లోస్ అంటే ఏంటి, లాటిన్లో ఇంగ్లీష్ అని అర్థం. సో ఎవరైతే బ్రిటిషర్స్ని వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళ కస్టమ్స్ బాగున్నాయి, వాళ్ళ కల్చర్ బాగుంది అని వాళ్ళని ఎక్కువగా అడ్మైర్ చేసి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడితే కనుక యాంగ్లియోఫైల్ అంటారు. ఫ్రాంకోఫైల్ అంటే ఏంటంటే అడ్మైర్స్ అండ్ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఫ్రెంచ్. సో ఫ్రాంకో అంటే ఫ్రెంచ్ వాళ్ళని ఎక్కువగా ఇష్టపడితే కనుక ఫ్రాంకోఫైల్ అంటారు. రష్యోఫైల్ అంటే రష్యా వాళ్ళని ఎక్కువ ఇష్టపడితే కనుక రష్యోఫైల్ అంటారు. హిస్పనోఫైల్ అంటే ఏంటంటే స్పెయిన్ అని, హిస్పనో అని వచ్చింది కదా స్పెయిన్. సో స్పెయిన్ వాళ్ళని ఎక్కువగా ఇష్టపడితే కనుక హిస్పనోఫైల్ అంటారు. జర్మనోఫైల్ అంటే జర్మనీ వాళ్ళని. నిపోన్ ఫైల్ అంటే జపాన్ వాళ్ళని. సినోఫైల్ అంటే చైనా వాళ్ళని. ఆండ్రోఫైల్ అంటే ఏంటంటే వన్ హూ లవ్స్ మేల్స్. సో గైనోఫైల్ అంటే ఆర్ ఫినోగైనిస్ట్ అంటే ఏంటి, ఫిలోగైనిస్ట్ అంటే ఏంటి,
ఎవరైతే ఉమెన్ని ఎక్కువగా ఇష్టపడతారో సో వాళ్ళని గైనోఫైల్ ఆర్ ఫిలోగైనిస్ట్ అంటారు. సో ఆండ్రో అంటే మ్యాన్, గైనో అంటే ఉమెన్. సో ఎక్కువ మేల్ని ఇష్టపడితే కనుక ఆండ్రోఫైల్ అంటారు, ఉమెన్ ఇష్టపడితే కనుక గైనోఫైల్ ఆర్ ఫినోగైలిస్ట్ అంటారు. నెక్స్ట్ జూఫైల్. జూఫైల్ అంటే ఏంటంటే యానిమల్స్ని ఎక్కువగా ఇష్టపడతాయి కనుక దాన్ని జూఫైల్ అంటారు. బొటానోఫైల్. సో జూ అండ్ బొటానో ఆల్రెడీ నేను రూట్ వర్డ్స్ చెప్పాను, సో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో జూఫైల్ అంటే ఏంటంటే వన్ హూ లవ్స్ యానిమల్స్. బొటానోఫైల్ అంటే ఏంటంటే వన్ హూ లవ్స్ ప్లాంట్స్. సో మొక్కల్ని బాగా ఇష్టపడితే వాళ్ళని బొటానోఫైల్ అంటారు. సో నెక్స్ట్, సో ఇప్పటివరకు జరిగిన ఈ వర్డ్స్ అన్నిటికీ మీకు పీడిఎఫ్ కావాలంటే ఈవినింగ్ ఆ టైంకి మీకు యూట్యూబ్ ఈ వీడియో కిందే మీకు కామెంట్స్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడే యాడ్ చేయొచ్చు, బట్ టెక్నికల్ ఎర్రర్ వల్ల ఇప్పుడు యాడ్ చేయడం కుదరట్లేదు. సో ఈవినింగ్ ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పటివరకు జరిగిన 8 క్లాసెస్ అండ్ ఈ 9th క్లాస్ యొక్క పీడిఎఫ్, కంప్లీట్ ఈ నోట్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈవినింగ్ ఆ టైం ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ సెమాంటిక్స్. సెమాంటిక్స్ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. సో వర్డ్స్ యొక్క లేదంటే ఫ్రేజెస్ యొక్క మీనింగ్స్, అర్థాల గురించి మనం చదివితే కనుక దాన్ని సెమాంటిక్స్ అంటారు. సో సెమాంటిసిస్ట్స్ ప్రొఫెషనల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సెమాంటిక్స్. సో ఎవరైతే ఈ వర్డ్స్ యొక్క స్టడీని గురించి వాటి మీనింగ్స్ గురించి చదువుతూ ఉంటారో సో వాళ్ళని సెమాంటిసిస్ట్ అంటారు. లైక్ ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సెమాంటిక్స్ ఇస్ ఆల్సో సింగులర్. సో ఎస్ ఉంది కాబట్టి ఇది ప్లూరల్ అనుకోకూడదు, ఇది సింగులరే. నెక్స్ట్ సోషియస్. సోషియస్ అంటే లాటర్లో కంపానియన్ అని అర్థం, అంటే మనతో పాటుగా ఉన్నారు. ఇప్పుడు సో సపోజ్ మీరు బస్సులో కానీ ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి, సో మీతో పాటు ప్రయాణించే వాళ్ళని కంపానియన్ అంటారు. సో సోషియస్ అంటే ఏంటంటే కంపానియన్ అని అర్థం. కామ్ అంటే ఏంటంటే కామ్ లాటిన్, పానిస్ అంటే బ్రెడ్. సో ఇఫ్ యు ఆర్ సోషల్ యు ఎంజాయ్ బ్రేకింగ్ బ్రెడ్ విత్ కంపానియన్స్. సో కంపానియన్, సో ఈ కంపానియన్ అనే వర్డ్కి కూడా రెండు మీనింగ్స్ అనేవి ఉన్నాయి. సో కమ్ అంటే ఏంటంటే కంపానియన్స్. సో పానియన్స్ అంటే ఏంటి, బ్రెడ్ అని అర్థం. సో పక్కన వాళ్ళతో మనం బ్రెడ్ షేర్ చేసుకుంటున్నాము, అంటే సోషల్గా మూవ్ అవుతున్నాము కాబట్టి దానికి కంపానియన్ అని వర్డ్ అనే మీనింగ్ అనేది వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్, సో ఈ వర్డ్స్తో ఫామ్ అయిన డిఫరెంట్ వర్డ్స్ అనేవి మనం చూద్దాము. సో పాంట్రీ అంటే పానిస్, ఫార్ మోర్ దాన్ బ్రెడ్ ఈజ్ స్టోర్డ్ దేర్. సో మనకి ట్రైన్లో వెళ్తుంటే పాంట్రీ కార్ అని ఉంటుంది. సో పాంట్రీ కార్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసే ప్లేస్ అన్నమాట. సో అక్కడ మనకి కావాల్సిన ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, సో దాన్ని పాంట్రీ అంటారు. సో పానిస్ అని, సో బ్రెడ్తో పాటు మిగతా చాలా అన్నీ స్టోర్ చేసి ఉంటాయి కనుక దాన్ని పాంట్రీ అంటారు. సో యాంటీ అంటే మనకు తెలుసు, యాంటీ అంటే ఏంటి, ఎగనెస్ట్, ఆపోజిట్గా అని, సో వ్యతిరేకంగా అని. సో వీటితో ఫామ్ అయిన వర్డ్స్ చూద్దాము. అసోసియేట్. అసోసియేట్ అంటే ఏంటంటే కనెక్ట్ సమ్వన్ ఆర్ సంథింగ్ విత్ సంథింగ్ ఎల్స్ ఇన్ వన్స్ మైండ్. సో అసోసియేట్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా కానీ ఏదన్నా చూశారు, సో దాన్ని మనం రిలేట్ చేసుకుంటాం, అసోసియేట్ చేసుకుంటాం మనం బ్రెయిన్లో. ఓకే, నాకు కూడా ఇలాంటి సిచ్యువేషనే జరిగింది, లేదంటే న్యూస్ పేపర్ చదివినప్పుడు కూడా మనం ఇట్లా నాకు కూడా ఇలాంటి సిచ్యువేషనే జరిగింది, ఇలాగే నేను చూశాను, ఇలాగే జరిగింది. సో అంటే మనం అసోసియేట్ చేసుకుంటున్నాం, కనెక్ట్ చేసుకుంటున్నాం. సో కనెక్ట్ విత్ సంథింగ్ ఎల్స్ ఇన్ వన్స్ మైండ్. సో మన మైండ్లో కనుక మనం దాన్ని రిలేట్ చేసుకున్నా కనెక్ట్ చేసుకున్నా కానీ దాన్ని అసోసియేట్ అంటారు. సోషియాలజీ. సోషియాలజీ అంటే ఏంటి, సైన్స్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్స్ అండ్ కస్టమ్స్. సోషియాలజీ అంటే ఏంటి, సో ఇది వరకు సోషల్ ఐ మీన్ స్టార్టింగ్లో జనాలు ఎలా ఉండేవాళ్ళు, సో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉండేవాళ్ళు, సో ఈ కస్టమ్స్ ఎలా ఉండేవి, ఎలాంటి కల్చర్ ఫాలో అయ్యేవాళ్ళు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేవాళ్ళు, సో ఈ అన్నిటి గురించి చదివేదాన్ని సోషియాలజీ అంటారు. సోషల్ అంటే ఏంటి, రిలేటింగ్ టు సొసైటీ ఆర్ ఇట్స్ ఆర్గనైజేషన్. సో ఒక సొసైటీ గురించి కానీ లేదంటే ఒక ఆర్గనైజేషన్ గురించి సంబంధించి కనుక ఏదన్నా ఉంటే కనుక దాన్ని సోషల్ అంటారు. సోషలైజ్ అంటే ఏంటంటే టు మీట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ టు ఎంజాయ్ వన్ సెల్ఫ్. సో
కొంతమంది ఏంటంటే సోషలైజ్ అవ్వరు, అంటే ఎవరిని కలవడానికి ఇష్టపడరు. సో కొంతమంది బిబ్లియోఫైల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పుస్తకాలే ఎక్కువ ఇంపార్టెంట్. జనాల్ని కలవడం కానీ, బయటకు వెళ్ళడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు సోషలైజ్ అవ్వట్లేదు. సో సోషలైజ్ అంటే ఏంటి, ఎవరైతే పక్కన వాళ్ళ కంపెనీని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళని మీట్ అవుతారు, వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తారు, సో వాళ్ళని సోషలైజ్ అయ్యారు అని అంటాం. నెక్స్ట్ సొసైటీ. సొసైటీ అంటే ఏంటి, ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ ఆర్ ఏరియా. సో ఒక ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కానీ, లేదంటే ఒక కంట్రీలో ఉన్న పీపుల్ అందరినీ కానీ సొసైటీ అంటారు. ఒక గ్రూప్ కింద మనం అసోసియేట్ అవుతున్నారు కాబట్టి, కంపానియన్షిప్లో ఉన్నారు కాబట్టి, అంటే పక్కన వాళ్ళతో రిలేట్ అవుతూ ఉన్నారు కాబట్టి దాన్ని సొసైటీ అంటారు. నెక్స్ట్ సోషబుల్. సోషబుల్ అంటే ఏంటంటే విల్లింగ్ టు టాక్ అండ్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ విత్ అదర్ పీపుల్ అండ్ ఫ్రెండ్లీ. సో కొంతమంది సోషబుల్గా ఉంటారు, అంటే మనం ఒకసారి అలా ఒక మాట మాట్లాడగానే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి మాట్లాడతారు. కొంతమంది మనం 100 మాటలు మాట్లాడినా నోరిప్పరు. సో అంటే వాళ్ళు సోషబుల్గా లేరు. సో సోషబుల్గా ఉండేవాళ్ళు వెంటనే మాట్లాడతారు, వెంటనే ఎంగేజ్ అవుతారు పక్కన వాళ్ళతో ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి. నెక్స్ట్ యాంటీ సోషల్ అంటే ఏంటంటే డిస్ట్రక్టివ్ టు సొసైటీ ఆర్ డిస్లైక్స్ పీపుల్. సో టెర్రరిస్టులు, నక్సలైట్స్, సో వీళ్ళందరూ ఏంటంటే యాంటీ సోషల్ అన్నమాట. సో సొసైటీకి చెడు చేసే విధంగా, లేదంటే ప్రజల్ని ద్వేషించే విధంగా ఉంటారు. సో డిస్ట్రక్టివ్ టు సొసైటీ అండ్ డిస్లైక్స్ పీపుల్. సో వాళ్ళని యాంటీ సోషల్ అంటారు. ఏ సోషల్ అంటే ఏంటంటే విత్డ్రాన్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ పీపుల్. సో యాంటీ సోషల్కి, ఏ సోషల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏ సోషల్ ఏంటంటే వాళ్ళు పక్కన వాళ్ళకి ఏం చెడు చేయరు, కానీ పక్కన వాళ్ళతో కలవడానికి ఇష్టపడరు. వాళ్ళ కంపెనీని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ వల్ల సొసైటీకి కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి హాని ఉండదు. కానీ యాంటీ సోషల్ వచ్చేటప్పటికి సొసైటీకి కానీ పక్కన వాళ్ళకి కానీ హాని కలిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో యాంటీ సోషల్, సో ఎసోషల్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో రెండు డిఫరెంట్. సో ఒకళ్ళ వల్ల నష్టం జరుగుతుంది, ఒకళ్ళ వల్ల ఎటువంటి నష్టం జరగదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ సోషియోలాజికల్. సోషియోలాజికల్ అంటే ఏంటంటే పర్టైనింగ్ టు ద సైన్స్ ఆఫ్ గ్రూప్ కల్చర్స్ కన్వెన్షన్స్ ఎక్సెట్రా. సోషియోలాజికల్ అంటే ఏంటంటే అందరూ ఒక గ్రూప్గా, లేదంటే ఒక సొసైటీ లాగా ఒక ఫామ్ అయితే కనుక దాన్ని సోషియోలాజికల్ అంటారు. సో ఇవి ఈరోజు రూట్ వర్డ్స్, హోప్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ రూట్ వర్డ్స్ అనేవి మీరు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీకు బాగా గుర్తుంటాయి. సో నేను PDF అనేది ఈవినింగ్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి, ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.